పట్ల నిర్లక్ష్యం వీడనాడి అప్రమత్తంగా వ్యవహరించాలని వెంజమూరు తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ నిర్లక్ష్యం వీడనాడి అప్రమత్తంగా వ్యవహరించాలని నెల్లూరు జిల్లా వెంజమూరు తహసీల్దార్ మండల కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ బృందం ఇన్సిడెంటల్ కమాండర్ ఎంవీకే సుధాకర్ రావు కోరారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూలో సడలింపులు చేసినప్పటికీ ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేగాక పలువురు నిపుణులు కరోనా తాడువే ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ వైరస్ బారిన పడకుండా కోవిడ్ నిబంధనలు తమ దైనందిక స్థితిగతులతో భాగంగా చేసుకుని ముందుకు సాగాలని తహసీల్దార్కు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో ఉన్నాము. ఇదివరలో మనకి ఫస్ట్ వేవ్ లో చాలా కేసులు నమోదైనవి. 14 రోజుల క్వారంటైన్ తర్వాత హాస్పిటల్ తర్వాత కోవిడ్ కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చి ప్రభుత్వం అందరికీ కూడా కరోనా పేషెంట్లందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 14 రోజుల తర్వాత వాళ్ళు చక్కగా ఇంటికి కూడా రావడం జరిగింది. పెద్దగా డెత్ కేసులు నమోదు కాలేదు. దానివల్ల ఫస్ట్ వేవ్లో మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ దాన్ని దాటడం జరిగింది. ప్రస్తుతం సెకండ్ వేవ్లో మాత్రం సీరియస్గా ఉన్నది ఇష్యూ. ఒక 4 రోజులు అనారోగ్యం ఉండి 5 రోజున ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనిలో మనం ఆక్సిజన్ తర్వాత వెంటిలేటర్ల మీద కూడా చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది మరణించి ఉన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రంగా ఉన్నది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకి సూచనలు ఇస్తూ గైడ్లైన్స్ కూడా ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. అయినా కానీ కొంతమంది దాన్ని పెడచెవిన పెట్టి వారు యథేచ్ఛగా ఉండటం వలన మాస్కులు ధరించకుండా ఉండటం, తర్వాతనైనా పని ఉన్నా లేకపోయినా బయటకు రావటం, దానివల్ల కొన్ని కేసులు నమోదై ఉన్నవి. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇంకా సెకండ్ వేవ్ కూడా చివరి దశలో ఉన్నది, కేసులు తగ్గుతున్నాయని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించాల్సిందే, సామాజిక దూరం మాత్రం పాటించాలి, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజరు తర్వాత సబ్బుతు నీళ్ళతో కడుక్కుంటే మనకి కరోనా వైరస్ అంటకుండా ఉంటుంది. దానివల్ల మనము మన కుటుంబ సభ్యులు స్వేచ్ఛగా మన ఈ కరోనా బారి నుండి రక్షింపబడతాము.